అందరికీ నమస్కారం అండి ఒక సంవత్సరం క్రితం మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రెండు మండలాల్లో విస్తృతంగా పర్యటించాం ఆ రోజు కూడా అసలు ఊర్లో రావడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దాటుకుని వచ్చి ఇక్కడున్న వాస్తవాలు ప్రజలకి తెలిసే విధంగా మేము చేసిన ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా మా జనసైనికులు నాయకులు అందరు కూడా స్పందించి చాలా చక్కగా ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ఏదో విధంగా మనం సహాయం చేద్దామని చెప్పి చాలామంది ముందుకు వచ్చి దాతలుగా నిలబడ్డారు చాలా గర్వపడుతున్నాం మా జనసైనికులు ఆ రోజు కూడా కోడూరు నుంచి రాజంపేట నుంచి చిత్తూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి పాపం వాళ్ళు వచ్చి ఆదుకోవడానికి నిలబడ్డారు ఆ రోజున ఎంత నష్టం జరిగినా కూడా మా వంతు మేము సహాయం చేయాలని ఒక ప్రయత్నం చేసాం సంవత్సరం అయింది ఆ రోజుకి ఈ రోజుకి ఏ మాత్రం కూడా వీళ్ళ జీవితాల్లో ఒక కనీసం ఒక భరోసా కొంచెమైనా వెలుగొచ్చేటట్టు భవిష్యత్తు ఉందనే భావన కల్పించేటట్టు ఈ ప్రభుత్వం స్పందించలేదు ఇంకా అవమానకరం ఏంటంటే ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఈ జిల్లాలోనే ఆయన ఈ విధంగా వివరిస్తున్నాడంటే పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలకు అర్థమవ్వాలి చాలా బాధ కలిగిస్తోంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కలిసి చెప్పుకుందాం అనుకుంటే బ్యారికేడ్లు కట్టారు ఇరవై ఐదు ఫీట్లు దూరం పెట్టారు జనాన్ని ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు సమస్య గురించి కొంతవరకైనా ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటే ఆయన స్పందిస్తారనే ఎదురు చూసిన మహిళలు వాళ్ళ ఆవేదన ఈరోజు వింటుంటే చాలా అవమానకరంగా ఉంది బాధ్యత లేని ప్రభుత్వం మానవత లేని ప్రభుత్వం అసలు వ్యవస్థని ఈ విధంగా కుప్పకూలు చేయడం కూల్చేశారు వ్యవస్థని ఈ రాజకీయాలకు సంబంధం లేదు వ్యవస్థ నిలబడాలి ఎందుకు వ్యవస్థ స్పందించలేదు స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మూడు నెలల్లో మీకు ఇంటికి కొత్త ఇల్లు కట్టి మీకు తాళాలు ఇస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజు కనపడకుండా పోతే వ్యవస్థ ఏమైంది ఎందుకు ఇంత అన్యాయంగా వాళ్ళని ట్రీట్ చేశారని మాకు అర్థం కావడం లేదు ఈ రోజుకి కూడా వాళ్ళు ఇచ్చిన పది కిలోల బియ్యం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దాతలు వాళ్ళు ఇచ్చిన సహాయంతో బతుకుతున్నారు ఇందు ఒక పెద్ద మనిషి చెప్పాడు అనవసరంగా అసాంఘిక కార్యక్రమాలు కార్యక్రమాలు జరిగిపోయేవి దోపిళ్ళు జరిగేవి ఎందుకంటే ఆకలితోటి ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఉంటే ఓ కుటుంబం తొమ్మిది మంది కోల్పోయిన కుటుంబం పాపం వాళ్ళ గుడికి వాళ్ళు రోజు కార్యక్రమాలు చేసే వ్యక్తులు అటువంటి కుటుంబాన్ని కూడా ఆదుకోలేరంటే దేనికోసం ఈ ప్రభుత్వం దేనికోసం ఈ లక్షల కోట్ల బడ్జెట్ దేనికోసం ఈ పదవులు ఇసుక దోపిడి ఇసుక మాఫియా చేసుకుంటూ బతికిన ప్రజాప్రతినిధులు ఆ రోజు ఇంటింటికి తిరిగి పదివేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ కంపెనీ నుంచి మనుషులను పంపించి బెదిరించి ఇంటింటికి ఇచ్చేసి సర్దుకున్నారే మరి ఈరోజు వరకు ఎందుకు స్పందించలేదు యువత ఆదర్శవంతంగా నిలబడి ఈ సమస్యల పైన వాళ్ళు దృష్టి సారించి చక్కగా సోషల్ మీడియాలోనూ వాటిలోనూ ఫోటోలు పెడుతుంటే వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు భయపెట్టిస్తున్నారు నిజాయితీ అస్సలు లేనే లేదు అసలు ప్రతి ఒక్కరిలో కూడా దేనికోసం మీకు ఈ ప్ర ఈ పదవులు దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సంవత్సరం అయింది రోజుకి ఒక్క ఇల్లు కట్టలేదు ముఖ్యమంత్రి ఒక్క ఇల్లు కట్టలేదు హడావడిగా నిన్న రాత్రి లక్ష నలభై వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తున్నామని చెప్పి నిన్న రాత్రి పాటించారు ఈరోజు పర్యటన ఉందని తెలిసి మరి సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఎందుకు అధికారులు కూడా నాకు చాలా బాధ కలుగుతాం కొత్త కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ గారికి ఒక సొంత ఇల్లు అన్ని కట్టించారే మరి మరి వీళ్ళ సంగతి ఏంటి ఇందాక రైతు పాపం ఎంత ఆవేదనతో చెప్తున్నారాయన వాళ్ళు కోరుకునేది ఈరోజుకి కూడా మేము కష్టపడి మా మా జీవితాలు మేము నడుపుకుంటాం మా కుటుంబాన్ని మేము పోషించుకుంటాం ఒక కట్ట కట్టివ్వండి మాకు లేకపోతే పంట నష్టం జరుగుతుంది సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతం ఇది పచ్చగా ఉన్న ప్రాంతం మూడు పంటలు పండే ప్రాంతం అటువంటి చోట ఈరోజు ఎడారుగా మార్చేసి ఇసుక మేటలు కూడా తీనిపోతాయి ఏం చేస్తారు చెప్పండి అధికార యంత్రాంగం కూడా బెదిరిస్తోంది వీళ్ళని ఈ దుర్మార్గం ఏది ఖచ్చితంగా జనసేన పార్టీ ఎదుర్కొంటుంది ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేయమని ఇందాక మా యువతనందరినీ కూడా కోరాను ప్రతి ఒక్కరికి తెలియాలి ఇక్కడ వాస్తవాలంటే తెలియాలి ఆ డిజిటల్ క్యాంపెయిన్ తర్వాత పెద్ద ఎత్తున అందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారు ఆఫీస్ దగ్గర కూర్చుని ఈ ప్రాంతానికి న్యాయం జరిగేటట్టు ప్రతి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు యువతకి పది రోజులు ఉద్యోగం ఆయన ఎవరు మాట్లాడడం లేదు ఈ రోజున పట్టాలు ఉన్నారు కనపడడం లేదు రైతులకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు హెక్టార్కి ఇస్తామని చెప్పారు ఇసుక తరలించడానికి అది కూడా లేదు రైతు రుణమాఫీ అన్నారు అది కూడా లేదు కొంతమంది డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేశారు ఏమైపోతుంది ఈ వ్యవస్థ నిలబెట్టాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది రాష్ట్ర ప్రజలు దీన్ని చూడాలి అర్థం చేసుకోవాలి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా దీని గురించి మేము పోరాడతాం నిజాయితీగా నిలకడగా బలంగా మేము క్షేత్రస్థాయిలో ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ప్రజలకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను